ఎంత అమానుషం అండి. ఎవరు అబ్దుల్ సలాం? ఏ పార్టీ కాదు, ఒక కుటుంబం. ఎక్కడో ఆయన బతుకు, ఆయన బతుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి కూడా బ్రతకడానికి వీలు లేదు. మేము ఇక్కడ చెప్పింది జరగాలి. అక్కడ కూడా మనం ఒకసారి చూస్తే అందులో కూడా దానికి అతను ఒక అతను ఉన్నాడు, ఒక షాప్ ఓనర్, ఈయన పార్టీ అతను శ్రీధర్ అనే వ్యక్తి. ఆ శ్రీధర్ అనే వ్యక్తి గంగశెట్టి శ్రీధర్, అతను వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఇతన్ని హెరాన్ చేయాలనే పరిస్థితి, ఇతనికి ఎమ్మెల్యే క్లోజ్గా ఉండడం. అంటే ఈ ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి ఎంత అరాచకాలు చేస్తున్నారో ఇప్పుడు జరిగింది. జరిగిన తర్వాత ఎందుకు వెళ్ళి ఫోన్లన్నీ మేము సీజ్ చేయలేదు? ఎవరో మాట్లాడారు, ఎవిడెన్స్ వస్తాయి కదా, ఎందుకు చేయలేదు చెప్పండి. కొని ఈజ్ ఇట్ ది వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్? ఒకప్పుడు ఏ విధంగా మీరు ప్రవర్తించారు, ఏ విధంగా చేశారు, ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు ఈ సంఘటనలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాలకైనా భద్రత ఉందా అని నేను అడుగుతున్నాను. ఒక పక్క లైంగిక వేధింపులు, ఇంకొక పక్క ఆస్తులు వీళ్ళే. నిన్నే మనం చూసాం నంద్యాల ఇంకొక ఎమ్మెల్యే, ఒక ఆడబిడ్డ చెప్తూ ఆ ఆస్తులు బలవంతంగా రాసేయమని ఆస్తులు లాగేసుకుని కడాన వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు లాగేసుకునే పరిస్థితికి వచ్చారంటే రాసుకొని అది ఇచ్చేసేమంటున్నారంటే ఆస్తుల్ని ఎక్కడికి పోతున్నారండి? నాకు ఉండేది ఇదే ఆస్తి, ఇది పోతే నేను విడోని, నేను ఏమవుతాను అని ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డిని ప్రార్థించే పరిస్థితికి వచ్చిందంటే ఈ ముఖ్యమంత్రి చెవులున్నాయా, కళ్ళున్నాయా, వింటున్నాడా, ఏంటివన్నీ అరాచకాలు ఏంటి? దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాను. నాలుగు రోజుల నుంచి ఇవన్నీ చేస్తా ఉంటే ఈరోజు మీరు ఒక యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి బయట వచ్చి తప్పు జరిగింది, నేను గట్టిగా ఉంటాను అని చెప్పడం వదిలిపెట్టి తిరిగి మా మీద దాడి చేస్తారా మీరు? అంటే మేము ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగిందో మేము మాట్లాడకూడదా? అబ్దుల్ సలాం మా పార్టీ కార్యకర్త కాదు, ఎందుకు అన్యాయం చేశారని అడుగుతున్నాం. నిన్న ఒక కుటుంబం అక్కడే ఒక చిన్న కాంట్రాక్ట్ అతను చేసుకోనియకుండా ఎమ్మెల్యే ఇంటర్ఫేర్ అవుతామంటే నా కుటుంబం గడవదు, నేను ఏమైపోయి పోవాలి, ఇది కూడా చేసుకోకపోయి ఎంత భద్రత, నేను బతకూడదు అని దీనావస్థలో అతను ఒక వీడియో తీసి ప్రజలకు విజ్ఞప్తి చేసే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతున్నాం మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో కూడా మనం చూసాం, అక్కడ ఇట్లా జరిగాయి గడాలు. అక్కడ జరిగినప్పుడు మనం చూస్తే ఎవరైతే మొత్తం జార్జ్ ఫ్లాయిడ్ని ఒక నల్ల జాతీయుడిని అమానుష్యంగా పోలీసులు చంపేస్తే దేశం అంతా కూడా ఉప్పులో వచ్చింది. దానిపైన ట్రంప్ ఏమయ్యాడో మనం చూసాం. నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీనమేషాలొద్దు, తప్పుడు ఆరోపణలు వద్దు. మీకు ఏమాత్రం కూడా ఇది ఉంటే ఎవరైతే అబ్దుల్ సలాం కుటుంబానికి హత్య, ఈ ప్రభుత్వ హత్య, నేను చాలా స్పష్టంగా చెప్తాను. మీ ఉదాసీనత ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తు అంధకారం అయిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి, మానసిక ఆందోళన చెందుతున్నారు. ఆ మానసిక ఆందోళనలో ఇంకా బతుకితే లాభం లేదు. ఈ అవమానాలు, ఈ యొక్క హింస మనం భరించలేము, కట్ చావే శరణ్యం అని చెప్పి చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ మెంటాలిటీకి వచ్చారు. ఇది చాలా బాధాకరం. అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చాలా స్టబన్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీ నీతి నిజాయితీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రజల్లో మళ్ళీ ఒక మనోభావాన్ని పెంచే పరిస్థితి ఉండదు. అందుకని ఎవరైతే సీఏ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయాలి. పదవి అధికారం మీకు ఉంది. ఇది ఒక మర్డర్. ఈ మర్డర్లో నేను రాగద్వేషాల గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మానవత్వం మళ్ళీ సమాజంలో ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మన పైన ఉంది.
అది కల్పించకపోతే ఇంకా ఇలాంటి సంఘటనలకి దారితీస్తుంది, రెచ్చిపోతారు, మమ్మల్ని ఎవరేం చేయలేరనే ఉద్దేశంతో ఇంకా దౌర్జన్యాలు పెరిగే పరిస్థితి వస్తుంది. సూపర్వైజర్ ఆఫీసర్ డిఎస్పి అతను కూడా సస్పెండ్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈ కార్డ్ డేటా ఇవన్నీ పెట్టుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టాలి. ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేస్తే తద్వారా రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ వెళ్తుంది, దానివల్ల ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్, సమాచారాలు కూడా సరిగా ఇవ్వకుండా పోవడం, మీరు అమాయకుల్ని పనిష్ చేయాలంటే లేనిపోయే సెక్షన్స్ అన్ని పెట్టి వాళ్ళకు బెయిల్ రాకుండా చేస్తే మీరు నిజమైన దోషుల్ని ఇలాంటి హత్యలకు కారణమైనటువంటి ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించడానికి కారణమైన వ్యక్తుల్ని మీరు షీల్డ్ చేయడం కోసం ఇలాంటి తప్పుడు కేసులు పెడతారా, అంటే సాక్ష్యాలు లేకుండా చేస్తారా? ఇది చాలా దుర్మార్గం, దీన్ని మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏంది కంటిన్యూగా జరుగుతున్నాయి. ఆ రోజు ప్రజావేదిక విధ్వంసం నుంచి ప్రారంభమైన విధ్వంసం నిరంతరం కొనసాగే పరిస్థితి వచ్చింది. శివప్రసాద్ లాంటి వ్యక్తి కూడా మానసిక ఆందోళన గురి ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మనం చూస్తే చాలామంది, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, మానవతా దృక్పథంతో యాక్ట్ చేయాలి, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేయాలి. పోలీసు వ్యవస్థకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమాయక కుటుంబాలకే భద్రత లేకపోతే రేపు మీ కుటుంబాలకు కూడా భద్రత ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రజలు నిస్సహాయ స్థితికి వచ్చిన తర్వాత ఈ యొక్క అటవిక రాజ్యం ఇదే మారిగా ముందుకు పోతే రేపు రాబోయే రోజుల్లో ఎవరికి ఎక్కడ భద్రత, ఏ కుటుంబానికి ఎక్కడ భద్రత, ఎవరి ఆస్తులకు ఎక్కడ భద్రత? ఇదే విధంగా మానసిక వేధింపులు ఎక్కువైతే అంటే మనం వాళ్ళని పుట్టేనా చనిపేస్తాం లేకపోతే వాళ్లే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితి రావాలా? ఒక డిగ్నిఫైడ్గా బ్రతకడానికి రాష్ట్రంలో వచ్చే అవకాశాలు లేవా? ఆ విషయమే నిలదీస్తున్నా. ఇప్పటికైనా సరే 1.5 ఇయర్గా నేను చూశాను, చాలా దుర్మార్గం. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్, ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యలే ఉండేటివి కాదు ఈ ప్రాంతాల్లో. రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉన్నప్పుడు కొంతవరకు ఉంటే ఆ తర్వాత ఎప్పుడు కూడా రాయలసీమలో కూడా కంట్రోల్ చేసాం. ఆ రోజు నేనే కంట్రోల్ చేశాను, ఫ్యాక్షన్ మొత్తం కంట్రోల్ చేశాం, తీవ్రవాద సమస్యను కంట్రోల్ చేశాం, రౌడీజాన్ని కంట్రోల్ చేశాం, మత విద్వేషాలు ఎక్కడ లేకుండా చేశాం. అలాంటిది ఈరోజు మళ్ళీ ఇంత దారుణంగా జరుగుతున్నాయంటే ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కలిసి ఉండే ఈ దీంట్లో ఇలాంటివి చేసే పరిస్థితి